నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ముందుగా బీఆర్కే ప్రేక్షకులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రైట్, ఇక అక్కా చెల్లెలకు సంగీతం అంటే ప్రాణం, తమ ప్రయాణం సంగీతంతోనే అంటున్నారు. సంగీతంలో ఉన్న మాధుర్యం మరెక్కడా ఉండదు అంటున్నారు వాళ్లే కోటి సిస్టర్స్. ఎన్నో షోలకు గాయకులుగా తమదైన ముద్ర వేసుకున్నారు. పాడుతో తీగ లాంటి పాటలు వేదికపై అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు వాళ్లే కోటి సిస్టర్స్. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. మరి వారు మన కోసం ఈ పర్వదినాన ఎలాంటి సంగీతాన్ని మనకి మన ప్రేక్షకులకు అందించబోతున్నారు, వాళ్ళ వివరాలు ఏంటి, వారి జీవితంలో సంగీతం పట్ల ఎలా ఆకర్షితులయ్యారు అనే దాని గురించి చాలా స్పష్టంగా మనం తెలుసుకుందాం. నమస్కారం అక్షోభ్య గారు, అలాగే శ్వేత గారు. నమస్తే ఇద్దరికి కూడా. శ్వేత గారు, సంగీతం అంటే రాళ్ళను కూడా కరిగించే ఒక మహత్తరమైన ఒక పాటలు కానీ అని చెప్పుకుంటూ ఉంటారు, వాటికి అంత గొప్ప ప్రాధాన్యత అనేది మనం ఇస్తూ ఉంటాం. అలాంటిది ఈ సంగీతంలోకి ఎలా వచ్చారు, ఏం చేయబోతున్నారు అని తెలుసుకునే ముందు మన ప్రేక్షకుల కోసం ఈ పర్వదినాన ఒక గణేషుని పాటతో మనం మొదలు పెడతాం. తప్పకుండా. అందరికీ నమస్కారం. ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా ఒక విఘ్నేశ్వరుడి కీర్తనతో ప్రారంభిస్తాం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. వావ్, ఎంత అద్భుతంగా పాడారు అంటే ఇద్దరు కూడా ఎక్కడక్కడ శృతిలో కూడా కొంచెం కూడా అటు ఇటు కాకుండా ఒక్కళ్ళే పాడుతున్నారా అన్న ఫీలింగ్ వచ్చే విధంగా చాలా చాలా మధురంగా అయితే పాడారు. ముఖ్యంగా అక్షోభ్య గారు, ఇప్పుడు సంగీతంలో మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది, ఎప్పుడు ఏ వయసు నుంచి మీరు ఈ సంగీత సాధన అనేది మొదలుపెట్టారు? యాక్చువల్లీ అక్క అప్పటికే నేర్చుకోవడం మొదలుపెట్టింది, స్టార్ట్ చేసింది. నేను పాటలు వినడం పాడడం ఇదంతా స్టార్ట్ చేసింది. ఫస్ట్గా అసలు తను పాడుతుంటే విని నేను మొదలుపెట్టాను అన్నమాట. ఇదంతా ఏదైనా గురువు దగ్గర ఎలాగో నేర్చుకునేదాన్ని, బట్ అక్క పాడింది విని తనతో పాటు పాడి అది అలా నా సంగీతం ఇది ఆ జర్నీ స్టార్ట్ అయింది. మాతో పాటు మా అమ్మగారు కూడా తను కూడా నేర్చుకుంటూ ఉంటే మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అని ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పాడినా నేర్చుకున్నా మాతో పాటు మా అమ్మగారు కూడా ఉండేవారు. తను కూడా నేర్చుకుని మాతో పాటు పాడి పాడించి అలా ఉండేవారు. అలా బాగా చిన్న వయసులోనే ఇద్దరూ అలా పాడుతూ ఉండడం చూసి వాళ్ళది విని విని నేను ఇంకా అలా పాడడం నేర్చుకోవడం అది స్టార్ట్ చేశాను. అంటే మీ అమ్మగారిని అలాగే మీ అక్కని చూసి ఇన్స్పైర్ అయ్యారంటారు. మరి మీరు మీ అమ్మగారు పాడుతూ ఉంటే చూసి మీకు రావాలి అనిపించిందా, లేకపోతే ఇలా ఉంటే బాగుంటుంది అంటూ మీ ఇంట్లో మీ అమ్మగారు మీకు చెప్పడం జరిగిందా, ఎలా వచ్చారు, ఏ వయసులో వచ్చారు, ఈ ఆసక్తి అనేది ఎలా కలిగింది శ్వేత గారు? అదేనండి, యాక్చువల్లీ ఇంట్లో ముందు నుంచి కూడా కళ వైపు సంగీతం వైపు మా అమ్మగారి వైపు నాన్నగారి వైపు కూడా ఉన్నారన్నమాట. మా నాన్నమ్మ గారు వీణ వాయించేవారు అండ్ మా అమ్మగారి వైపు కూడా సంగీతంలో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా ముందు నుంచి కూడా పాటల వైపు ఉంది, మాకు కొంచెం మక్కువ ఎక్కువే ఉందన్నమాట. సో చిన్నప్పుడుగా ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి శ్లోకాలు నేర్పించడం కానీ చిన్న చిన్న దేవుడివి పాటలు చిన్న వినాయకుడి పాటలు ఇలా పాడించడం నేర్పించడం ఇవన్నీ కూడా మొదలుపెట్టారు ఫస్ట్. అది నేను శ్రద్ధగా నేర్చుకోవడం చూసి గురువుగారి దగ్గర జాయిన్ చేసి నేర్చుకుంటే
పాడుతోంది, శృతి జ్ఞానం అది ఉంది, నే విన్న వెంటనే నేర్చుకుంటోంది అని గమనించి మా అమ్మగారు వెంటనే సంగీతంలో కర్ణాటక సంగీతం నేర్పించడానికి గురుగారి దగ్గర జాయిన్ చేశారన్నమాట. అప్పటి నుంచి అంటే నేను ఒక్కదాన్ని చిన్నదాన్ని కదా నేర్చుకుంటానో నేర్చుకోను అని నాతో పాటు తను కూడా కూర్చుని పక్కనుండి తను నేర్చుకుంటూ ఉంటే నాకు ఇంట్రెస్ట్ వస్తుందని తను మా అమ్మగారు కూడా నేర్చుకునేవారు నాతో పాటు. సో అలా ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది చిన్నప్పటి నుంచి. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక పాట పాడాలి అంటే ఇద్దరూ కలిసి వెళ్ళి ఇద్దరు కలిసి పాడతారా, లేకపోతే ఇండివిజువల్ ఇండివిజువల్గా కూడా పాడటం జరుగుతుందా? అంటే నేర్చుకోవడం కలిసి నేర్చుకున్నాం, అలానే ఇండివిజువల్గా తను కూడా చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసింది, నేను ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేశాను. సో కలిసి కూడా పాడతాం, ప్రోగ్రామ్స్ అయితే కలిసి ఇస్తాము అండ్ ఇండివిజువల్గా కూడా మేము పాడతాం. అంటే కలిసే అని ఎప్పుడు అని కాదు, ఇండివిజువల్గా కూడా పాడుతుంటాం. ఓకే, తొలి పాట మనం గణేష్ని పాటతో మనం మొదలు పెట్టాము, అది కూడా ఇద్దరు కలిసి పాడారు కాబట్టి ఈరోజు. ఇప్పుడు ఒక్కొక్కరుగా విడివిడిగా ఘననాథుని స్మరించుకుందాం. అక్షభ్య గారు, ఇప్పుడు పాడాలి అంటే ఆ ఘననాథునికి మీరు ఏ పాట పాడతారు? వినాయక నిన్ను వినాబ్రోచుటకు అని ఒక కీర్తన పాడండి. వినాయకాని వినాబ్రోచుటకు, వినాయకాని వినాబ్రోచుటకు, వేరెవరురా విఘ్నరాజా, వినాయకాని వినాబ్రోచుటకు, వేరెవరురా విఘ్నరాజా, వినాయక అనాథ రక్షక, అనాథ రక్షక, అనాథ రక్షక, అనాథ రక్షక, అనాథ రక్షక నీవే కాద, అనాథ రక్షక నీవే కాద, ఆదరించి మము బ్రోవరాదా, వినాయక నిన్ను వినాబ్రోచుటకు, వేరెవరురా విఘ్న రాజా, వినాయక. అక్షభ్య గారు ఇండివిజువల్గా కూడా ఏమాత్రం తగ్గకుండా చాలా చక్కగా స్పష్టంగా మీ ఆ పదాలన్నీ కూడా మీరు పాడే విధానం ఎలా ఉందంటే ఇక తేనె తాగుతున్నామా అన్నంత మధురంగా ఆ గీతాన్ని మీరైతే ఆలపించడం జరిగింది. శ్వేత గారు అనేకమైన షోస్లో పాల్గొన్నామని కూడా మీరు చెప్తున్నారు, అలాగే కొన్ని అవార్డ్స్ కానీ మీకు సంబంధించి ఓల్డ్ రికార్డ్స్ కానీ కూడా మీ ఖాతాలో ఉన్నాయంటే కొన్ని కొన్ని వచ్చాయని చెప్పి, అంటే ఎలా అంటే ఎన్ని పాటలు మీరు పాడారు, ఏ ఏ సందర్భాల్లో ఈ అచీవ్మెంట్స్ ఏంటి, ఇంత చిన్న వయసులో మీరు చేసిన ఈ అచీవ్మెంట్స్ ఎలా అంటారు, ఎలా సాధించడం జరిగింది మీకు, అంటే ఒక వరల్డ్ రికార్డ్ కానీ లేకపోతే సృజనపుత్రి అంటూ కూడా కొన్ని బిరుదులు కానీ ఇద్దరికి కలిపి, అంటే ఎలా సాధ్యమైంది ఇంత చిన్న వయసులో మీకు అవన్నీ కూడా? అంటే ఇదంతా మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ మొత్తం అంతా కూడా. చిన్నప్పటి నుంచి ఏ కాంపిటీషన్కి వెళ్ళాలన్నా ముఖ్యంగా స్టేజ్ ఫియర్ అనేది పోవాలి ఎక్కడ పాడాలన్నా అని, ఎక్కడ ఏ చిన్న కాంపిటీషన్ జరిగినా మనకి రోటరీ క్లబ్ అవనివ్వండి, చాలా స్కూల్ కాంపిటీషన్స్, ఆడిషన్స్ ఎక్కడ జరిగినా కూడా అక్కడ రాజమండ్రి, కాకినాడ, ఒకటి మాది తూర్పుగోదావరి, ఆంధ్ర, మేము ఆంధ్ర వాళ్ళం, తుని అన్నమాట మా ఊరు, అక్కడి నుంచి వైజాగ్ అని రాజమండ్రి, కాకినాడ, అలా ఎక్కడ ఆడిషన్స్ జరిగినా కాంపిటీషన్స్ జరిగినా తీసుకెళ్లేవారు. దానివల్ల ఏంటంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఫియర్ అనేది కొంచెం నలుగురిలో భయం లేకుండా పాడడం అనేది అలవాటైంది మాకు. అంటే మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీతో పాటు మీ అమ్మగారు వచ్చేవారు, ఇద్దరు అనుకోకుండా కూడా, ఇద్దరు అమ్మగారు ఒక్కరే కాదు నాన్నగారు అమ్మగారు ఇద్దరు వచ్చేవారు, నలుగురు కలిసి వెళ్ళేవాళ్ళు. మొత్తం కాంపిటీషన్ అయ్యే వరకు ఉండి మొత్తం ఆడిషన్ అంతా, లేకపోతే ఏ కాంపిటీషన్ అయితే ఆ కాంపిటీషన్,
తన దగ్గరుండి అంత ప్రాక్టీస్ చేయించి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మొత్తం అలా చాలా ఎంకరేజ్ చేశారు. దానివల్లే మెయిన్ మాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి శ్రద్ధగా పాడడానికి కూడా, స్కూల్తో పాటు అది కూడా మేనేజ్ చేసుకోవడానికి. అలానే అన్నమాచార కీర్తనలు మేము ఎక్కువగా నేర్చుకోవడం జరిగింది. సో 101 అన్నమాచార కీర్తనలు మేము కంటిన్యూస్గా ఆలపించామన్నమాట. దానివల్ల దానికి 5.5 hours పట్టింది మాకు. సో ఆ నాన్ స్టాప్గా అన్నమాచార కీర్తనలు పాడడం వల్ల రికార్డ్ వచ్చింది స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అండ్ దానికి సృజనపుత్రి అని ఒక అవార్డు వచ్చింది. ఓకే శ్వేత గారు, అన్నమాచార కీర్తనలు 101 అన్నమాచార కీర్తనలు 5.5 hours పాటు నాన్ స్టాప్గా మీరు కంటిన్యూగా పాడిన దానికి మీకు వరల్డ్ రికార్డ్ వచ్చింది. అయితే దాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆ రికార్డును మనం స్మరించుకుంటూ ఒక మంచి అన్నమాచార్య కీర్తన పాడుకుందాం. పాడండి తప్పక. గోవింద గోవింద ఎని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద ఎని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద ఎని కొలువరే. హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయను చును చలదరి జనులు, గోవింద 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 ఎని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద ఎని కొలువరే. ఈ పాటలన్నీ కూడా చిన్నప్పటి నుంచి మీరు ఈ విధంగా నేర్చుకుంటూ నేర్చుకుంటూ వచ్చారని అర్థమవుతుంది. ఎందుకంటే ఇద్దరు కూడా ఏమాత్రం తగ్గడం లేదు ఎక్కడా కూడా. కానీ అక్షభ్య గారు అలాగే శ్వేత గారు ఇద్దరు ఇప్పుడు ఈరోజు పూజ చేశారా? ఎలా చేశారు? చాలా బాగా, చాలా చాలా బాగా చేశారు. అంటే చిన్నప్పుడు ఎలా చేసుకునేవారు? చిన్నప్పుడు కూడా ముందు రోజు మొత్తం మా నాన్నగారితో వెళ్ళి అన్ని సామాన్లు కానీ వినాయకుడిని మొత్తం పత్రి అన్ని తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ మా ఇద్దరిదే అన్నమాట. ఎవరో ఒకళ్ళు వెళ్ళేవాళ్ళం, వెళ్ళి దగ్గరుండి మొత్తం అన్ని ఎలాంటి విఘ్నేశ్వరుడు బొమ్మ తెచ్చుకోవడం, మట్టి వినాయకుడిని తెచ్చుకోవడం దగ్గర నుంచి మొత్తం ఎలా ఇంట్లో డెకరేట్ చేయడం కానీ మొత్తం అంతా మా ఇద్దరి మీదే అనమాట రెస్పాన్సిబిలిటీ. సో ఫుల్ డెకరేట్ చేసి మొత్తం అంతా పొద్దున్న మొత్తం అన్ని పిండి వంటలు నైవేద్యాలు అవన్నీ మొత్తం బాగా చాలా బాగా చేసుకునేవాళ్ళం. చిన్నప్పుడు అందరి ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం. సాయంత్రం అయితే అందరింట్లో పెట్టుకున్న వినాయకుల్ని చూసి దర్శనం చేసుకుని వీధిలో అన్ని పందిర్లకి వెళ్ళి మొత్తం ఒక రౌండ్ వేసి ప్రతి వీధిలోనూ ఒక్కొక్క పందిరి పెట్టేవారు. అక్కడ కూడా వెళ్ళి ఏదో ఒకటి పాడి వచ్చేవారు. అంటే ఇప్పుడు మీరు చిన్నప్పుడు చేసుకునేదానికి ఈరోజు చేసిన ఫెస్టివల్కి రెండు ఉంటాయి. అంటే చిన్నప్పుడు మనం ఒకలా చేసుకుంటాం, కొంచెం పెరిగిన తర్వాత ఒకలా చేసుకుంటాం. అంటే అప్పట్లో చూసుకున్నట్లయితే చేసే విధానంగానే ఒక పువ్వులు కానీ పండ్లు కానీ ఇవన్నీ కూడా తెచ్చుకునేటప్పుడు మనకి ఇంట్లో ఉన్న మొక్కల దగ్గర నుంచి లేకపోతే ఇంటి పక్కన ఉన్న మొక్కల దగ్గర నుంచి చెట్ల దగ్గర నుంచి కొన్ని పత్రీలు అనేవి మనం సేకరించి చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అన్నీ కూడా ముఖ్యంగా
ఇలాంటి సిటీస్ లో ఉండే పరిస్థితులు అంటే పల్లెటూరు అంటే ఓకే మనకి దొరుకుతాయి, ఇక్కడ ప్రతిదీ కూడా మనం కొనుక్కోవాల్సి వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఉండే ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు మనకి చుట్టుపక్కల ఉండరు. అయితే అప్పటికి ఇప్పటికి మీ ఇద్దరికి కూడా ఏం చేంజ్ కనిపిస్తుంది అంటారు? అప్పుడు మెయిన్ పని అదంతా అంటే కొంచెం చిన్నపిల్లలం కాబట్టి మేము ఎంజాయ్ చేయడం వరకే ఉండేది. ఇప్పుడు వంటలు అవుతాయి, అవి స్పెషల్స్ తిందాము, ఇంతవరకు చిన్నప్పుడు ఎంజాయ్ చేయడం ప్రసాదాలు ఇలా. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ప్రసాదాలు మేము చేయాలి, తినడం మాత్రమే కాదు వండాలి కూడా. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇప్పుడు కొంచెం పెరుగుతాయి కాబట్టి మనకి ఫస్ట్ ప్లేస్ లో తెలుస్తుంది వెనకాల అమ్మ ఎంత కష్టపడి చేసింది చిన్నప్పుడు అనేది ఇప్పుడు మనకి అర్థం అవుతుంది అనమాట. సో అలా ఆ డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ అంటే మాది తుని అనేది టౌన్, నార్మల్ గా ఈ సిటీకి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అక్కడ అక్కడ అంటే అక్కడ వాతావరణం కానీ, అక్కడ ఫ్రెండ్స్ ఇంటికి రావడాలు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని చూసుకోవడాలు, మీరు చెప్పినట్టు రెడీగా ఎక్కడంటే అక్కడ బయట చెట్లకి దొరికేసేవి పత్రిక, అప్పటికప్పుడు వెళ్ళి కోసుకుని వచ్చేసి. అలా ఈ సిటీ దాంట్లో మనకి అలా కష్టం కాబట్టి ఓకే. అయితే మనం ఫన్ కొంచెం పెంచుకుందాము. అయితే ఇప్పటి వరకు మనం దేవుడు గీతాలు లేకపోతే అన్నమయ్య కీర్తనలతో మనం ముందుకెళ్ళాం కాబట్టి ఇప్పుడు మనం కొంచెం క్లాసికల్ కానీ అలాగే మూవీస్, మూవీస్లో కూడా మనకి గణేషునికి సంబంధించి చాలా గొప్పగా చెప్తారు. గణేషునికి సంబంధించి పాటలు కూడా జయ జయ గణేష కానీ లేకపోతే బోలో గణేష్ మహారాజ్కి జయ అంటూ కూడా మనకి మంచి మంచి సాంగ్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్లాసికల్ మూవీకి వెళ్దాం, అంటే అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం చెప్పండి. మేము లవకుశ సినిమా నుంచి ఇద్దరం కలిసి ఒక పాట పాడతాం. లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారుణిలో, లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారుణిలో, లేరు కుశలవుల సాటి తల్లి దీవెన తాతయ్య కరుణ వెన్నుకాయగా వెరువగనేలా, తల్లి దీవెన తాతయ్య కరుణ వెన్నుకాయగా వెరువగనేలా, హయమును విడువముగా లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారుణిలో, లేరు కుశలవుల సాటి. కుశలవుల సాటే కాదు మీ సాటి కూడా ఎవరు లేరు అనైతే అనాలనిపిస్తుంది.